దేశవాళీ క్రికెట్లో మెగా టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో యువ ఆటగాడు తెర మీదకు వస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇదే క్రమంలో మేఘాలయ మిజోరాం మధ్య జరిగిన మ్యాచ్ లో మేఘాలయ జట్టు కెప్టెన్ పునీత్ బిస్ట్ చిన్నపాటి సునామీని సృష్టించాడు. పునీత్ కేవలం 51 బంతులు 146 పరుగులు సాధించి తమ జట్టు 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించేలా చేశాడు. పునీత్ తన ఇన్నింగ్స్ లో 6 బౌండరీలు 17 సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. పునీత్ సిక్సర్ల మోతను చూసి అభిమానులు హార్దిక్ పాండ్యా తమ్ముడు వచ్చాడు అని ప్రశంసిస్తున్నారు. పునీత్ వీరోచిత సెంచరీతో మేఘాలయ జట్టు 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. పునీత్ పూనకం వచ్చినట్లుగా సిక్సర్లు బాదుతూ స్టేడియం మొత్తాన్ని హోరెత్తించాడు. మొదటి అర్ధ సెంచరీ 26 బంతుల్లో పూర్తి చేసిన పునీత్ తర్వాత 94 పరుగులను కేవలం 25 బంతుల్లోనే బాదేశాడు. ఈ ఇన్నింగ్స్ తో పునీత్ బిస్ట్ మొత్తం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. స్వతహాగా వికెట్ కీపర్ అయిన పునీత్ గతంలో ఢిల్లీ జట్టుకు ఆడాడు. ప్రస్తుతం మేఘాలయ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.